वेलकम टू अचीवर्स अकाडमी। सो ऑलरेडी एपीपीएससी की संबंधी आंध्र प्रदेश लो ग्रूप टू की संबंधी सिलेबस लो कोई मार्पुलु जरिगिनायि। मनकु तेलुसु ऑलरेडी प्रिलिमिनरी अंड मेन्स रेंडु एग्जाम्स उंटायि, दट इज नथिंग बट स्क्रीनिंग अंड मेन्स एग्जामिनेशन्स उंटायि। ఈ ఎగ్జామినేషన్లో ప్రిలిమినరీ సిలబస్లో చాలా పెద్ద ఎత్తున మార్పు చేశారు. సిమిలర్లీ మెయిన్స్ ఎగ్జామినేషన్ సిలబస్లో కూడా చాలా, అసలు ఎస్పెషల్గా చెప్పాలంటే సెకండ్ పేపర్లో మెయిన్స్ ఎగ్జామినేషన్లో సిలబస్ చాలా మార్పు జరిగింది. ఒకసారి ఈ సిలబస్లో జరిగిన మార్పులు ఏంటి, దానికి మనం ఏ విధంగా ప్రిపేర్ అవుదాం, ఏం చేద్దాం అనే విషయాన్ని ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి మనకి పేపర్ ప్యాటర్న్లోకి వచ్చినట్లయితే అందులో మనకి ప్రిలిమినరీ ఆర్ స్క్రీనింగ్ టెస్ట్, సో సిలబస్ ఫర్ ద స్క్రీనింగ్ టెస్ట్ ఏమిచ్చారు దానికి సంబంధించి ఒకసారి చూద్దాం. వెరీ ఫస్ట్ ఆ పేపర్ పేరు వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనే పేరుతోటి మనకి పేపర్ ఇచ్చినారు. సో తర్వాత దీనిలో 5 టాపిక్స్ను స్పెషల్గా మెన్షన్ చేస్తూ, ఇంతకుముందు మనకు పర్టికులర్గా ఈ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అని ఖచ్చితంగా మెన్షన్ చేసేవాళ్ళు కాదు, కానీ ఈసారి చాలా క్లియర్గా ప్రతి టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాము అని చెప్పేసి డివైడ్ చేసి మరి ఇచ్చారు. ఓన్లీ 5 టాపిక్స్ మెన్షన్ చేసిండ్రు అండ్ ప్రిలిమ్స్కి సంబంధించి, దట్ ఈస్ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి 5 టాపిక్లను మెన్షన్ చేసిండ్రు. దానిలో ఏమేమి ఉన్నాయి టాపిక్స్, వాటికి ఉన్న వెయిటేజ్ ఏంటి ఒక్కసారి చూద్దాం సింప్లీ. సో వెరీ ఫస్ట్ ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీకి 30 మార్క్స్ వస్తాయని చెప్పారు, కాబట్టి జాగ్రత్తగా ఇండియన్ హిస్టరీని కూడా పర్టికులర్గా ఫోకస్ చేయాలి. అయితే ఇంతకుముందు మళ్ళీ నేను డిస్కస్ చేస్తాను, కానీ ఇండియన్ హిస్టరీకి సంబంధించి సిలబస్లో ఓన్లీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ మాత్రమే ఉండేది. అయితే ఇప్పుడు ఏం చేశారంటే సిలబస్ని ఇంకాస్త ఎలాబరేట్ చేస్తూ ఇండియన్ హిస్టరీని ఏన్షియంట్, మీడియవల్ అండ్ మోడర్న్ మూడు పార్ట్స్ని కలిపి మనకు సిలబస్లో మెన్షన్ చేశారు. కాబట్టి ఓవరాల్గా ఇండియన్ హిస్టరీ మొత్తం చదవాలి, ఆ మొత్తం నుంచి మనకు వచ్చేటువంటి దట్ ఈస్ వెయిటేజ్ ఈజ్ 30 మార్క్స్. కాబట్టి ఫస్ట్ పార్ట్ ఇది. తర్వాత సెకండ్ పార్ట్ వచ్చేసి జాగ్రఫీ. సో దీని గురించి కూడా మళ్ళీ నేను డీటెయిల్గా మాట్లాడతాను. ఓవరాల్గా జాగ్రఫీ గురించి ఓవరాల్గా 30 మార్క్స్ ఉంటాయి. మళ్ళీ అగైన్ మళ్ళీ చెప్తున్నప్పుడుగా ప్రతి టాపిక్ నుంచి, దట్ ఈజ్ ఇండియన్ హిస్టరీ నుంచి కానీ, జాగ్రఫీ నుంచి కానీ, అండ్ ఇచ్చిన ప్రతి టాపిక్, దట్ ఈజ్ ఇండియన్ సొసైటీ నుంచి కానీ, ఇచ్చిన ప్రతి టాపిక్కి సబ్ టాపిక్స్ కింద మూడు పార్ట్స్ చేసి ఇచ్చారు. అంటే ఓవరాల్గా మనం అలా ఊహించుకోవచ్చు, ఎగ్జాక్ట్గా అని చెప్పలేము, కానీ దాదాపు ప్రతి పార్ట్ నుంచి ఒక 10 క్వశ్చన్స్ వస్తాయని ఫీల్ అవ్వచ్చు. ఆ పాయింట్లో మనకి సిలబస్ని డివైడ్ చేసి ఇచ్చారు. సో జాగ్రఫీ అది కూడా 30 మార్క్స్ వెయిటేజ్తో ఇచ్చారు. అట్లాగే ఇండియన్ సొసైటీ, ఇది కొత్తగా చేర్చినటువంటి సిలబస్. ఇంతకుముందు మనకు ఏపీపీఎస్సీ వాళ్ళకి ఈ సొసైటీ లేదా ఇండియన్ సొసైటీ లేదా గట్టిగా చెప్పాలంటే సోషియాలజీకి సంబంధించినటువంటి సిలబస్ మనకు ఇంతకుముందు తెలియదు. సో టీఎస్పీఎస్సీ వాళ్ళకి ఇది సిలబస్లో భాగంగా ఉంది, గ్రూప్ 2 వాళ్ళకి కానీ గ్రూప్ 1 వాళ్ళకి కానీ, కానీ మనకి మాత్రం ఇది కొత్త సిలబస్. సో బహుశా ఈ మధ్యకాలంలో సొసైటీ మీద అధ్యయనం, సొసైటీ గురించినటువంటి అధ్యయనం చాలా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సొసైటీ గురించి తెలుసుకోవడం చాలా చాలా కీలకం, కాబట్టి ఆ సొసైటీ సిలబస్ని మనకు యాడ్ చేసినారు మన కాంపిటేటివ్ సైడ్. సో బేసిక్గా ఒక గవర్నమెంట్లో మన ఉన్నత స్థానంలో ఉద్యోగం చేసేటువంటి వ్యక్తిగా బేసిక్ అవగాహన ఉండాలి సొసైటీ గురించి, సోషల్ ఇష్యూస్ గురించి అవగాహన ఉండాలి, అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ గురించి అవగాహన ఉండాలి, అండ్ సోషల్ పాలసీస్ గురించి అవగాహన ఉండాలి. ఇంతే మనకు తెలియాల్సింది. వాటిని బేస్ చేసుకొని సిలబస్ ఇచ్చారు తప్పితే దానిలో భయంకరంగా భయపడడానికి, ఇది కొత్త సిలబస్ కదా దానిలో ఏదుంటుందో అని కన్ఫ్యూజ్ అయ్యి చాలా భయపడేటువంటి ఏరియాస్ ఏమి లేవు. చాలా జాగ్రత్తగా బేసిక్గా సిలబస్ ఏముంది అని చూస్తే అది చదువుకోవడం పెద్ద సమస్య కాదు, అండ్ చాలా క్లిష్టమైన ఏరియా కూడా కాదు, చాలా సింపుల్ ఏరియా. మనం పాలిటీని కానీ ఎకానమీని కానీ ఎంత సులభంగా, ఎంత కంఫర్టబుల్గా సిలబస్లో చదువుతామో, సేమ్ సొసైటీని కూడా అంత సులభంగానే అర్థం చేసుకోవడం అండ్ చదవడం కూడా చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి ఒక పాయింట్ని చూద్దాం, ఇండియన్ సొసైటీ మనకు 30 మార్క్స్ ఏరియా కనిపించింది. అలాగే కరెంట్ అఫైర్స్ చాలా చాలా కీలకం. ఏ కాంపిటీషనల్ ఎగ్జామ్కైనా కరెంట్ అఫైర్స్ని మనకు సిలబస్లో పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే డే టు డే లైఫ్లో జరుగుతున్నటువంటి జాతీయ, అంతర్జాతీయ మరియు స్థానిక అంశాల మీద మనకు ఎంత అవగాహన ఉంది, అసలు మనం ప్రపంచాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం లేదా మారుతున్న ప్రపంచాన్ని మనం ఎట్లా అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఒక అధికారిగా రేపు ఛార్జ్ తీసుకున్న తర్వాత ప్రపంచం ఎట్లా మారుతుంది, మనం ఎట్లా మారాలి, అసలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రస్తుతం తీసుకోవాల్సిన పాలసీస్ ఏంటి, మన ఐడియాలజీ
స్ట్రాటజీ ఏంటి, మినిమం అవగాహన ఉండాలి. ఆ అవగాహన ఏ మేరకు ఉంటుందని తెలుసుకోవడానికి అంతర్జాతీయ సంఘటనల మీద అండ్ జాతీయ నేపథ్యం మిగిలిన రాష్ట్రాల్లో జరుగుతున్న సంఘటనల మీద, అట్లాగే మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద బేసిక్ అవగాహన ఉండాలి. దానికోసమే కరెంట్ అఫైర్స్ అనేది మన సిలబస్లో చూపిస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ కాంపిటీషనల్ ఎగ్జామ్లో యూ సీ దిస్ సిలబస్. సో కరెంట్ అఫైర్స్ని కూడా మళ్ళీ మనం పర్టికులర్గా డీటెయిల్గా మాట్లాడదాం. అండ్ ఫైనల్లీ మెంటల్ ఎబిలిటీ. సో మెంటల్ ఎబిలిటీ ఎస్పెషల్లీ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ బేస్తో కనిపించేటువంటి మెంటల్ ఎబిలిటీ మనకు ఒక ఫాస్ట్నెస్ని, ఒక ప్యూరిక్ ఐడియాస్ని, అంటే అప్పటికప్పుడు స్పాంటేనియస్గా ఆలోచించేటువంటి విధానాన్ని మన మీద టెస్ట్ చేయడానికి ఇది ఒక రకంగా పనిచేస్తుంది. సో సింప్లీ మెంటల్ ఎబిలిటీ మీద కూడా ఒక 30 క్వశ్చన్స్ వస్తాయని సిలబస్లో మెన్షన్ చేశారు. బేసికల్గా ఈ 5 టాపిక్స్ కలుపుకొని 30x5 150 మార్క్స్కి మనకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. మనకు తెలుసు స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా మళ్ళీ మెయిన్స్కి సెలెక్షన్ ఉంటుంది. అండ్ ఫైనల్లీ మెయిన్స్లో 2 పేపర్స్ ఉంటాయి, వాటిని గురించి మళ్ళీ మనం డీటెయిల్గా చూద్దాం. ముందు దానికంటే ముందుగా జస్ట్ సిలబస్లో ఇచ్చినటువంటి బేసిక్ పార్ట్స్ని చూసినాను, వాటిని ఒకసారి డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనకు కొత్త సిలబస్ ఇది, ఈ సిలబస్లో వచ్చినటువంటి మార్పులను అవగాహన చేసుకోవడం అవసరం కాబట్టి వాటిల్లో ఉన్నటువంటి అంశాలను ఒకసారి చెక్ చేసుకొని చూద్దాం. వెరీ ఫస్ట్ అండి, ఇండియన్ హిస్టరీకి సంబంధించిన సిలబస్ని చూద్దాం. ఇంతకుముందు అయితే కేవలం మనకు మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ ఎ స్పెషల్ ఫోకస్ ఆన్ నేషనల్ మూమెంట్ అని చెప్పేవారు. అంటే ఈ ఒక థర్డ్ పార్ట్ మాత్రమే మనకు సిలబస్లో ఉండేది. ఇప్పుడు అడిషనల్గా ఏన్షియంట్ హిస్టరీ, మీడియవల్ హిస్టరీ కూడా యాడ్ చేశారు. కాబట్టి వీ హ్యావ్ టు గో త్రూ ఆల్ ద హిస్టారికల్ ఏరియా, అంటే ఏన్షియంట్, మీడియవల్ అండ్ మోడర్న్, టోటల్ ఇండియన్ హిస్టరీ మొత్తాన్ని మనం అధ్యయనం చేయాలి. దట్ టు ఓన్లీ స్క్రీనింగ్ టెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. చాలా జాగ్రత్తగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా ఇండియన్ హిస్టరీ సిలబస్ అనేది చాలా ప్రాపర్గా ఉంటుంది అండ్ కన్ఫ్యూజ్డ్ ఏరియా ఏమీ ఉండదు. కాబట్టి స్కోరింగ్ ఏరియా కూడా, సో మ్యాక్సిమం 30 మార్క్స్ వస్తున్నాయి అనుకుంటే మినిమం 25 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. కాబట్టి ఇండియన్ హిస్టరీ అనేది ఎప్పుడు కూడా కీలకం. దీని మీద పట్టున్నట్లయితే మనం మోస్ట్లీ మెయిన్స్కి చాలా ఈజీగా ఎలిజిబుల్ అవ్వచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇండియన్ హిస్టరీలో ఉన్న సిలబస్ మీద మనకు అవగాహన ఉండాలి. ఏం చూంది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీకి వస్తే సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ వేదిక్ ఏజ్. రెండు సివిలైజేషన్స్ ఉన్నాయి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ ఆర్యన్ సివిలైజేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ వేదిక్ సివిలైజేషన్. రెండు సివిలైజేషన్స్ని మెన్షన్ చేశాడు. సో ఆర్యుల నాగరికత మరియు సింధు నాగరికతలు రెండు గురించి. ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం, సో బౌద్ధ జైన మతాల యొక్క పుట్టుక, వాటికి సంబంధించిన అంశాలు. తర్వాత మౌర్యన్ ఎంపైర్, మౌర్యులు, గుప్తాస్, సో గుప్తులకు సంబంధించి, దేర్ అడ్మినిస్ట్రేషన్, సోషియో ఎకనామిక్, రిలీజియస్ కండిషన్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లిటరేచర్. చాలా జాగ్రత్త, నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, మనం చరిత్రను చదువుతున్నప్పుడు ఒక ఫోకస్డ్ ఐడియా ఉండాలి. ఆ ఫోకస్డ్ ఐడియాలో ఉండేటువంటి అంశాలన్నీ ఇలాగే ఉంటాయి. సో అడ్మినిస్ట్రేషన్ చూడాలి, ఓన్లీ పొలిటికల్ హిస్టరీని కాకుండా అడ్మినిస్ట్రేషన్ను ఫోకస్ చేయాలి, సోషియో ఎకనామిక్ అంశాలు ఫోకస్ చేయాలి, రిలీజియస్ కండిషన్స్ ఫోకస్ చేయాలి, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనల్లీ లిటరేచర్. ఎస్పెషల్లీ గుప్తుల కాలం నాటి లిటరేచర్ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేయాలి. మౌర్యుల కాలంలో మనకు లిటరేచర్ పెద్దగా కనిపించకపోయినప్పటికీ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గుప్తుల కాలం నుంచి, దట్ ఈస్ మౌర్యుల కాలము, గుప్తుల కాలము మనకు చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. సో అట్లాగే సోషల్ కండిషన్స్, సో మౌర్యుల కాలంలో ఉన్న సోషల్ కండిషన్స్ ఏంటి, గుప్తుల కాలంలో ఉన్న సోషల్ కండిషన్స్ ఏంటి, ఎకనామిక్ కండిషన్స్, ఇలాంటి భిన్నమైనటువంటి అంశాలను సపరేట్ చేస్తూ చదువుకోగలగాలి. అప్పుడు మనకు కంఫర్టబుల్గా సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది. ఇక హర్షవర్ధన అండ్ హీజ్ అచీవ్మెంట్స్, హర్షవర్ధనుడు అతని యొక్క అచీవ్మెంట్స్. సో గుప్తుల తర్వాత వచ్చినటువంటి పరిణామాల్లో హర్షవర్ధనుడు చాలా చాలా ముఖ్యమైన వాడు. అతన్ని సెకండ్ అశోక అని పిలుస్తారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అతనికి సంబంధించినటువంటి, థర్డ్ అశోక అని పిలుస్తారు, అతనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, అతని అచీవ్మెంట్స్ ఏమున్నాయి, అతని కాలంలో మనకు చాలా ప్రత్యేకంగా కనిపించేటువంటి అంశం ఏంటంటే లిటరేచర్. సో లిటరసీ సేవ అండ్ రెండో అంశం ఏంటంటే బుద్ధిజానికి అతను చేసినటువంటి ఆదరణ. సో ఇలాంటి అంశాలు, దాంతోపాటుగా సమకాలీనమైనటువంటి అంశాలను రిలేట్ చేసుకుంటూ చూస్తే ఇది ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఏరియా. చాలా జాగ్రత్తగా ఫోకస్ చేస్తే పెద్ద కష్టం లేకుండానే చాలా కంఫర్టబుల్గా ఈ ఏరియాను చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఇక సెకండ్ వచ్చేసి మీడియవల్ హిస్టరీ. యాక్చువల్గా మనకు సిలబస్లో చాలా జాగ్రత్తగా అన్ని అంశాలను మెన్షన్ చేయకుండా పర్టికులర్ అంశాల మీద ఫోకస్ చేయమని అడిగారు. కాబట్టి ఆ అంశాలను ఫోకస్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ద చోళ అడ్మినిస్ట్రేషన్స్, సో చోళులకు సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్,
చోళుల ఎప్పుడూ కూడా చాలా ప్రత్యేకమైనటువంటి పాలనా విధానం వాళ్ళ గురించి ఒకసారి ప్రత్యేకంగా చూడండి ఢిల్లీ సుల్తాన్లు మొఘలులు అండ్ దేర్ అడ్మినిస్ట్రేషన్ సోషియో ఎకనామిక్ రిలీజియస్ కండిషన్స్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ఇవన్నీ కూడా ఢిల్లీ సుల్తాన్లు మొఘళ్ళ గురించి మనం చూడాల్సినటువంటి అంశం సేమ్ ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించినటువంటి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చూడాలి వాళ్ళ కాలంలో ఉన్న లిటరేచర్ చూడాలి వాళ్ళ కాలంలో ఉన్న లాంగ్వేజ్ చూడాలి అండ్ సోషియో ఎకనామిక్ కండిషన్స్ రిలీజియస్ కండిషన్స్ అండ్ ఫైనల్లీ అడ్మినిస్ట్రేషన్ పాలసీస్ ఇలాంటివన్నీ కూడా చూడాలి సో ఇలా మొఘలులకు సంబంధించి ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించి రెండింటి గురించి చాలా డీటెయిల్గా చదవాల్సి ఉంటుంది ఇక భక్తి అండ్ సూఫీ మూమెంట్స్ భక్తి ఉద్యమాలు హిందూ మతంలో కనిపించేవి దాంతోపాటుగా సిక్కు మతం యొక్క ఆవిర్భావం ఇస్లాం మతం యొక్క అడ్వెంట్ ఇన్ టు ఇండియా భారతదేశంలోకి ఇస్లాం మతం వచ్చిన తీరు సిక్కు మతం యొక్క పరిణామము లేదా సిక్కు మతం యొక్క పుట్టుక దానికి సంబంధించిన పరిణామాలు అలాగే హిందూ మతంలో వైష్ణవ శైవ మతాల యొక్క విస్తృతి వాటికి సంబంధించిన పరిణామాలన్నీ కూడా భక్తి ఉద్యమాల్లో చూడాల్సి ఉంటుంది అండ్ ఫైనల్లీ శివాజీ అండ్ ద రైజ్ ఆఫ్ మరాఠా ఎంపైర్ శివాజీతో పాటుగానే మరాఠా రాజ్యం విస్తరించబడ్డది ఆ మరాఠా రాజ్యం యొక్క విస్తరణకు సంబంధించినటువంటి పరిణామాలు ఎట్లా జరిగినాయి శివాజీ దగ్గర నుంచి మొదలుకొని పీష్వాల వరకు ఉన్నటువంటి పరిణామాన్ని ఒకసారి చూడగలగాలి అండ్ ఫైనల్లీ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ సో యూరోపియన్లు భారతదేశానికి వచ్చిన తీరు యాక్చువల్లీ ఇది మోడర్న్ హిస్టరీలోకి లింకప్ చేసుకోగలగాలి మనం దాన్ని ఇలా మోడర్న్ హిస్టరీలోకి లింకప్ చేసుకుందాం దట్ ఈజ్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనేది ఇక ఫైనల్లీ థర్డ్ పార్ట్ మోడర్న్ హిస్టరీ సో దీనిలో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఇక్కడ యాడ్ చేయండి ఎందుకంటే ఇక్కడ సిలబస్లో చెప్పినప్పటికీ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ మోడర్న్ హిస్టరీ కాబట్టి 1857 రివల్యూషన్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ రైజ్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ పవర్ ఇన్ ఇండియా భారతదేశంలో బ్రిటిష్ పాలన ఎట్లా స్టార్ట్ అయింది అట్లాగే చేంజెస్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ సోషల్ కల్చరల్ స్పియర్స్ సోషల్ అండ్ రిలీజియస్ రీఫార్మ్ మూమెంట్స్ సో బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలోకి వచ్చిన తర్వాత అండ్ వాళ్ళ మీకు వ్యతిరేకంగా జరిగినటువంటి 1857 రివల్యూషన్ అండ్ రైజ్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ పవర్ ఇన్ ఇండియా భారతదేశంలో బ్రిటిష్ పాలన యొక్క అభివృద్ధి ఎట్లా జరిగింది దాని ప్రభావంతో అడ్మినిస్ట్రేషన్లో కానీ సోషల్ అండ్ కల్చరల్ స్పియర్స్లో వచ్చినటువంటి మార్పులు ఏంటి అని చూడాలి అలాగే సోషల్ అండ్ రిలీజియస్ రీఫార్మ్ మూమెంట్స్ సామాజిక సంస్కరణ ఉద్యమాలు ఏమున్నాయి సో బ్రహ్మ సమాజ్ ఆర్య సమాజ్ రామకృష్ణ మూమెంట్ అండ్ థియోసాఫికల్ మూమెంట్స్ ఇలాంటివి ఇవి ఆర్గనైజ్డ్ మూమెంట్స్ అలాంగ్ విత్ దోస్ సో వీ హ్యావ్ ఏ పర్సనల్ ఆర్ ఇండివిజువల్ మూమెంట్స్ ఆర్ దేర్ సో వాటిని గురించి కూడా మాట్లాడాలి సో అట్లాగే ఇన్ ద 19th అండ్ 20th సెంచురీస్ ఆ రెండు దశాబ్దాల సారీ శతాబ్దాల కాలంలో వచ్చినటువంటి సోషియో రిలీజియస్ రీఫార్మ్ మూమెంట్స్ని చూడాలి తర్వాత ఇండియన్ నేషనల్ మూమెంట్ సో స్పెషల్గా చాలా జాగ్రత్తగా ఇండియన్ నేషనల్ మూమెంట్ని ఫోకస్ చేసుకోవాలి సో ఇట్స్ వేరియస్ స్టేజెస్ సో అతి దట్ ఈస్ మితవాద దశ అతివాద దశ అండ్ గాంధీ యుగం సో మోడరేట్స్ ఎరా ఎక్స్ట్రీమిస్ట్ ఎరా అండ్ గాంధీయన్ ఎరా అని మూడు భాగాలుగా చేసుకొని ఇండియన్ హిస్టరీని ఎస్పెషల్లీ నేషనల్ మూమెంట్ని చూడాలి అండ్ ఇంపార్టెంట్ కంట్రిబ్యూటర్స్ అండ్ కంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ సో ఎవరెవరైతే ఉద్యమంలో పాల్గొన్నారు భిన్నమైన ప్రాంతాల నుంచి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ ఏంటి వాళ్ళ యొక్క పాత్ర ఏంటి సో ఇంపార్టెంట్ పీపుల్ అండ్ దేర్ కంట్రిబ్యూషన్ వాళ్ళ యొక్క పాత్ర ఇవన్నీ కూడా మూమెంట్కి సంబంధించి రిలేట్ చేసుకోవాలి మూడు స్టేజెస్లో చదువుతున్నప్పుడు ఓన్లీ గాంధీజీని లేకపోతే అతివాద దశలో ఉన్నటువంటి ప్రధాన వ్యక్తులనే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి భిన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకత్వం మీద కూడా చాలా జాగ్రత్తగా ఫోకస్ చేయాలి పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ అండ్ రీఆర్గనైజేషన్ విద్ ఇన్ ద కంట్రీ సో ఇండిపెండెన్స్ తర్వాత జరిగినటువంటి ఒక కన్సాలిడేషన్ ఏంటి దాని పరిణామాలు ఏంటి భారతదేశంలో స్వదేశ సంస్థానాల విలీనం అనేది ఒక పెద్ద ప్రక్రియ ఆ ఫైనల్గా జరిగినటువంటి ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే రీఆర్గనైజేషన్ విద్ ఇన్ ద కంట్రీ సో భారతదేశంలోనే అంతర్గతంగా జరిగిన రీఆర్గనైజేషన్ పరిణామాలు అంటే ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే 1956లో 7th అమెండ్మెంట్ యాక్ట్తో సహా కలుపుకొని చదవాల్సి ఉంటుంది సో ఈ బేస్ ఏరియాని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఇది ఇండియన్ హిస్టరీకి సంబంధించిన సిలబస్ కాస్త విశ్లేషించి అండ్ చాలా జాగ్రత్తగా విశ్లేషించే ప్రయత్నం చేసిన ఎందుకంటే కొత్తగా యాడ్ అయినటువంటి టాపిక్స్లో ఇది ప్రధానమైంది ఇక రెండవది వచ్చేసి జియోగ్రఫీ ఇందులో జాగ్రత్త చూస్తే జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ మూడు భాగాలు చేశారు ఎకనమిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ హ్యూమన్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ ఫస్ట్ జనరల్ జియోగ్రఫీ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ అందులో ఏమేమి ఉన్నాయి చూడండి ద అర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్
సోలార్ సిస్టంలో భూమి యొక్క పాత్ర, ఇంటీరియర్ ఆఫ్ ద అర్త్, సో భూమి యొక్క అంతర్గతమైనటువంటి విషయాలు, మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ దేర్ ఫీచర్స్, సో యాక్చువల్గా ఇది ఫిజికల్ జాగ్రఫీలో భాగం, క్లైమేటు, స్ట్రక్చరు అండ్ కంపోజిషన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్, ఓషియన్ వాటర్, సముద్రము, టైడ్స్, అలలు, వేవ్స్, కరెంట్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మేజర్ ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్, సో భారతదేశానికి సంబంధించినవి మరియు జాగ్రఫీకి సంబంధించిన, సో బేసిక్ ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్ ఏమున్నాయి, ఇండియాకి సంబంధించిన క్లైమేటు, ఏపీకి సంబంధించిన క్లైమేటు, తర్వాత ఇండియాకి సంబంధించిన డ్రైనేజ్ సిస్టమ్, ఏపీలో డ్రైనేజ్ సిస్టమ్స్ ఎట్లా, సాయిల్స్ అండ్ వెజిటేషన్స్ ఎట్లా, అండ్ న్యాచురల్ హజార్డ్స్, డిజాస్టర్స్ అండ్ దేర్ మేనేజ్మెంట్. చూడడానికి సింపుల్గా జాగ్రఫీ అని చెప్పినా, జాగ్రఫీని, డిజాస్టర్ మేనేజ్మెంట్ని కలిపి మనకు అంతటినీ కలిపి ఒక మొత్తం ఒక ప్యాక్ చేసి ఒక పెద్ద సంచిలో కుక్కి మనకు తెలియకుండా చిన్నగా ప్యాక్ చేసి ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. సో చాలా పెద్ద సిలబస్ని చిన్న పార్ట్లో చెప్పారు, కానీ అదంతా కలిపితే ఒక 10 మార్కుల ఏరియానే. జాగ్రత్త, ఈ పాయింట్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అలాంగ్ విత్ ఏపీ. సో న్యాచురల్ రీసోర్సెస్ ఏంటి, దేర్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ, న్యాచురల్ రీసోర్సెస్, ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ కోల్ ఉందనుకుందాం, అది ఎక్కడ ఉంది అండ్ దాని డిస్ట్రిబ్యూషన్ ఏ ప్రాంతాల్లో ఉంది, ప్రధానంగా ఆ ఏరియాలో. అగ్రికల్చర్ అండ్ ఆగ్రో బేస్డ్ యాక్టివిటీస్, అగ్రికల్చర్కి సంబంధించి ఆగ్రో బేస్డ్ యాక్టివిటీస్. మన ఆంధ్రప్రదేశ్ అంటే, సో మన దగ్గర ఉన్నటువంటి అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ఇంకెక్కడ కనిపించదు. త్రూఅవుట్ ఇండియా వీఆర్ ద బెస్ట్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద రైస్. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రికల్చరల్ యాక్టివిటీస్ ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మేజర్ ఇండస్ట్రీస్, ప్రధానమైనటువంటి పరిశ్రమల యొక్క విస్తరణ ఎట్లా ఉండింది, అండ్ మేజర్ ఇండస్ట్రియల్ రీజియన్స్, ప్రధానమైనటువంటి ఇండస్ట్రియల్ రీజియన్స్, పారిశ్రామిక ప్రాంతాలు ఏంటి, వాటికి సంబంధించిన వివరాలు ఏంటి, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, టూరిజం అండ్ ట్రేడ్. సో టూరిజం గురించి, ట్రేడ్ గురించి, కమ్యూనికేషన్ గురించి అట్లాంటివి మాట్లాడాలంటే, ఒక రకంగా ఇండస్ట్రియల్ సెక్టార్లో ఉన్నటువంటి ఎకనామిక్ అంశాలు అండ్ సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి ఎకనామికల్ జాగ్రఫికల్ అంశాలన్నీ కూడా మనం ఇక్కడ పర్టికులర్గా ఫోకస్ చేయాలి. చాలా చాలా టిపికల్ ఏరియా కనిపించినప్పటికీ కొంచెం ఓపెన్గా ఒక ఐడియాలజికల్గా చదివితే కష్టమైన ఏరియా ఏమీ కాదు, జాగ్రత్త చూసుకోండి. తర్వాత హ్యూమన్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ. బేసికల్లీ హ్యూమన్ జియోగ్రఫీ అనగానే బేసిక్గా మనం చూడాల్సింది ఒకటి హ్యూమన్ డెవలప్మెంట్, తర్వాత డెమోగ్రాఫిక్స్, తర్వాత అర్బనైజేషన్ అండ్ మైగ్రేషన్, తర్వాత రేషియల్, ట్రైబల్, రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ గ్రూప్స్, వాటికి సంబంధించినవి. అంటే ఒక రకంగా జనాభాతో రిలేట్ అయినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సో రిలేటెడ్ టు ద పాపులేషన్ రిలేటెడ్ ఇష్యూస్ని చూడాలి. అయితే మనకి ఇక్కడ ఒక చిన్న సమస్య వస్తుంది, సార్ 2011 సెన్సెస్ తర్వాత మనకు సెన్సెస్ తెలియదు కదా, మరి దేన్ని బేస్ చేసుకొని చదవాలంటే కొత్తగా వస్తున్నటువంటి రిపోర్ట్స్ బోలెడున్నాయి. సో కరెంట్ రిపోర్ట్స్ను బేస్ చేసుకొని ఈ హ్యూమన్ జియోగ్రఫీని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ బేసిక్ అంశాలను చూడండి. ఈ మధ్యకాలంలోనే కొత్తగా వచ్చినటువంటి ఒక రిపోర్ట్ ప్రకారం ఇండియా హ్యాస్ బికమ్ ద లార్జెస్ట్ పాపులేషన్ కంట్రీ ఇన్ ది వరల్డ్, ప్రపంచంలో పాపులేషన్ పరంగా మొదటి స్థానంలోకి వచ్చేసినాం. సో నిజంగానే ఈ కరెంట్ ఇష్యూస్కి రిలేట్ చేసుకొని మనం జాగ్రత్తగా చూసుకోగలగాలి. సో హ్యూమన్ రిలేటెడ్ జాగ్రఫికల్ అంశాలు, సో సిలబస్ చాలా పెద్దది, జాగ్రఫీని చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది, కాబట్టి స్పెషల్గా ఫోకస్ చేసి చదవండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ సొసైటీ, ఇది మనకు కొత్తగా పెట్టినటువంటి సిలబస్, ఎవరు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లా, వరీ అవ్వక్కర్లా, భయపడక్కర్లా, దీనిలో అంత భయపడేటువంటి ఇష్యూస్ ఏం లేవు. ఇంతకుముందు జాగ్రఫీ మనకు బాగా తెలిసింది కాబట్టి జాగ్రఫీ ఉంటే భయపడట్లేదు, కానీ కొత్తగా ఇదేదో పెట్టగానే భయపడుతున్నారు జనాలు. నాకు తెలిసి చాలామంది స్టూడెంట్స్, సార్ కొత్తగా వచ్చింది ఈ సిలబస్, ఎట్లా అని కన్ఫ్యూజ్ అవుతాను. ఏం భయపడక్కర్లా, ద ఈజియెస్ట్ సిలబస్ ఆఫ్ ద స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్పొచ్చు నేను చెప్తే. ఒకటి, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, భారతదేశ సమాజం యొక్క నిర్మాణం ఏంటిది, నిర్మాణంలో ప్రధాన లక్షణాలు ఏంటి, ఫ్యామిలీ, కుటుంబం ఉంటుంది, మ్యారేజ్, వివాహ వ్యవస్థ ఉంటుంది, కిన్షిప్, బంధుత్వం ఉంటుంది, క్యాస్ట్, కులం ఉంటుంది, జాతులు ఉంటాయి, అండ్ ఎథ్నిసిటీ ఉంటుంది, రిలీజియన్ అండ్ ఉమెన్ ఉంటారు, వీళ్ళకి సంబంధించినటువంటి భిన్నమైనటువంటి అంశాలు ఏమున్నాయి. సో సొసైటీని అధ్యయనం చేయడం, సింప్లీ ద సొసైటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ సొసైటీలో ఉన్న ప్రధాన లక్షణాలు, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద సొసైటీ ఈజ్ ఆర్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ దట్ ఈస్ సొసైటీ. సెకండ్, సోషల్ ఇష్యూస్. ఇక్కడ చూడండి, చదువుతున్నప్పుడు జాగ్రత్తగా, ఇక్కడ క్యాస్ట్ ఉంది, క్యాస్టిజం సోషల్ ఇష్యూ. సో కులము, కులతత్వం చదవండి.
అట్లాగే అక్కడ కమ్యూనిటీస్ ఉన్నాయి, కమ్యూనలిజం ఉంటుంది. అక్కడ రిలీజియన్ గురించి మాట్లాడ రిలీజియనైజేషన్ ఉంటుంది, అంటే మతము మతతత్వము. తర్వాత క్రైమ్ అగేనెస్ట్ ఉమెన్ ఉన్నారు, ఉమెన్కి అగేనెస్ట్గా క్రైమ్స్ ఇట్లా ఉన్నాయి. అలాగే అక్కడ చైల్డ్ ఉంటారు, చిల్డ్రన్ ఉంటారు, చైల్డ్ అబ్యూజ్ ఉంటుంది, చైల్డ్ లేబర్ ఉంటుంది, యూత్ అన్రెస్ట్ ఉంటుంది, ఎజిటేషన్స్ ఉంటాయి. అలా అక్కడ ఉన్నటువంటి అంశాలకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఇష్యూస్ ఏంటి అనేది చూడాలి. సొసైటీకి సంబంధించిన సమస్యలు, అండ్ ఫైనల్లీ ఆ సమస్యలను సాల్వ్ చేయడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి వెల్ఫేర్ మెకానిజం ఏంటి. సో అందులోనే అక్కడ చూడండి, సో పబ్లిక్ పాలసీస్ ఏమున్నాయి, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి అవి చూస్తే చాలు. అందులో కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాట్యుటరీ ప్రొవిజన్స్, కాన్స్టిట్యూషన్ స్వతంత్రంగా ఇచ్చిన కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సో బానిసత్వం రద్దు అని కాన్స్టిట్యూషన్లో 17th ఆర్టికల్లో కనిపించింది మనకి. సో అదే విషయాన్ని ఒక చట్టం చేసి బానిసత్వం ఎక్కడున్నా రద్దు చేయడానికి ఒక చట్టం చేసి పెడతారు ప్రత్యేకించి. అలాంటి స్టాట్యుటరీ అంశాలు ఉంటాయి, అలాగే కాన్స్టిట్యూషనల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి మనకి. ఇట్లాంటి కాన్స్టిట్యూషనల్ అంశాలు చదవాలి, అలాగే విత్ స్టాట్యుటరీ అంశాలు చదవాలి. చట్ట సంబంధమైనవి మరియు రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాలను చూడాల్సి ఉంటుంది. అండ్ ప్రొవిజన్స్ ఫర్ ద షెడ్యూల్ క్యాస్ట్స్, ఎస్సీల కోసం ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలతో కూడుకున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఏమున్నాయి, షెడ్యూల్ ట్రైబ్స్ కోసం స్పెషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏమున్నాయి, మైనారిటీస్కి సంబంధించి స్పెషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏమున్నాయి, బీసీస్, ఉమెన్, డిజేబుల్డ్ అండ్ చిల్డ్రన్, ఆల్రెడీ మనం ఇవన్నీ కూడా ఎకానమీలో చదువుతూనే ఉన్నాం. పథకాలు ప్లాన్స్ అనే పేరుతోని ఎకానమీలో కొత్తగా చదివేది ఏం లేదు, అన్ని సందర్భాల్లో చదువుతూనే ఉన్నాం. అండ్ అలాగే క్యాస్టిజం, కమ్యూనలిజం ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా చదువుతున్న టాపిక్సే, కాబట్టి ఈ రిలేట్ చేసుకుంటూ చదవండి. అక్కడ క్యాస్ట్ ఉంది, అలాగే ట్రైబ్స్ ఉన్నాయి, ఆ ట్రైబ్స్ కోసం ఇక్కడ చేసినటువంటి వ్యవస్థ ఏంది, అక్కడ క్యాస్ట్ ఉంది, క్యాస్ట్ ప్రాబ్లం, కులతత్వం ఉంది, అండ్ ఇక్కడ క్యాస్ట్ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు చేసినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఏమున్నాయి, ఈ మూడింటిని రిలేట్ చేసుకొని చదువుకోగలిగితే సిలబస్ అనేది కొత్తది కాదు, చాలా భయంకరమైనది కూడా కాదు, వరి కావాల్సినటువంటి ఏరియా అంతకంటే కాదు, చాలా సింపుల్ ఏరియానే మాట్లాడుకోవచ్చు. ఇక నెక్స్ట్కి వస్తే కరెంట్ అఫైర్స్. సో ఇది ఎవరికి తెలియంది కాదు, అందరికీ తెలిసిందే, దానిలో కొత్తగా చెప్పడానికి ఏం లేదు. కాబట్టి ఒకటి, మేజర్ కరెంట్ ఈవెంట్స్ అండ్ ఇష్యూస్ పర్టైనింగ్ టు ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మన రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, అలాగే జాతీయ సంబంధ అంశాలు అండ్ అంతర్జాతీయ సంబంధమైనటువంటి అంశాలు జాగ్రత్తగా చూస్తే ఒక 30 మార్కుల ఏరియా, కాబట్టి చాలా స్కోరింగ్ ఏరియా. ప్రాపర్ ఓరియంటేషన్లో చదవగలిగితే, ప్రాపర్ వేలో చదవగలిగితే పెద్ద కష్టమైనటువంటి ఏరియా అయితే కాదు, అండ్ రెగ్యులర్గా ఫాలో అవ్వడం లాంటిది ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మీకు సంబంధించి ఒక చిన్న విషయం ఇస్తాను, జాగ్రత్తగా చూడండి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి మన అచీవర్స్ అకాడమీ నుంచి యూట్యూబ్లో మీకు ఫ్రీగా ప్రతి మంత్లో కరెంట్ అఫైర్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాం. మీరు ఎలాంటి ఫీ పే చేయక్కర్లేదు, ఫ్రీగా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఒకసారి చూసినట్లయితే ప్రతి మంత్ మీకు కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి, ఫ్రీగా చూడొచ్చు. అండ్ మీరు ఏ బుక్స్ చదవకుండా ప్రశాంతంగా మీకు చదివే బుక్స్ అన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వింటూ చక్కటి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. యూ విల్ క్రాక్ దిస్ ఏరియా, సో యూజ్ చేసుకోండి తప్పనిసరిగా. అండ్ నెక్స్ట్కి వస్తే మన మెంటల్ అబిలిటీ, దీన్ని కూడా 3 భాగాలు చేశారు, లాజికల్ రీజనింగ్ అని, డిడక్టివ్, ఇండక్టివ్ అండ్ అబ్డక్టివ్ అని చెప్పేసి, స్టేట్మెంట్ అండ్ అసంప్షన్స్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్, స్టేట్మెంట్ అండ్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్, ఈ డిఫరెన్స్ అంశాల మీద, జస్ట్ డిడక్టివ్ అండ్ ఇండక్టివ్ అండ్ అబ్డక్టివ్ అంశాల మీద లాజికల్ రీజనింగ్ బేస్తోని ఒక 10 క్వశ్చన్స్ దాకా వస్తాయి. సెకండ్లీ మెంటల్ అబిలిటీ, నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఆడ్మన్ అవుట్, కోడింగ్, డీకోడింగ్, ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు ద రిలేషన్స్, షేప్స్ అండ్ దేర్ సబ్సెక్షన్స్, ఈ బేసిస్ మీద బేసిక్ మెంటల్ అబిలిటీకి సంబంధించిన అంశాల మీద ఒక 10 క్వశ్చన్స్. తర్వాత బేసిక్ న్యూమరసీ, సో ఒక రకంగా చెప్పాలంటే బేసిక్ న్యూమరసీ చాలా బేసిక్లోనే అడుగుతున్నారు, కాబట్టి నంబర్ సిస్టమ్, ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, యావరేజెస్, రేషియో, ప్రపోర్షన్, పర్సంటేజెస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, డేటా అనాలిసిస్, దానిలో టేబుల్స్ ఉంటాయి, బార్ డయాగ్రామ్స్ ఉంటాయి, లైన్ గ్రాఫ్స్ ఉంటాయి, పై చార్ట్స్ ఉంటాయి. సో ఇంతే సింపుల్ స్టోరీ. సో ఇది ఓవరాల్గా మనకు సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ యొక్క సిలబస్. ఇది మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది 5 పార్ట్స్ని, వీలైనంత సింప్లిఫై చేస్తూ సిలబస్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇక మెయిన్స్ సిలబస్కి వద్దాం ఒకసారి. మెయిన్స్లోకి వచ్చినట్లయితే, సో సిలబస్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ మనకు తెలుసు 2 పేపర్లు ఉంటాయని, కాకపోతే ఇక్కడ వచ్చిన చిన్న తేడా ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఏంటి చూసే ప్రయత్నం చేద్దాం. సెక్షన్ పేపర్ 1, పేపర్ 2, ప్రతి పేపర్లో కూడా 2 సెక్షన్ చేశారు, మనకి ఇంతకుముందు కూడా సేమ్ అట్లాగే ఉంది, కాకపోతే తేడా ఏంటి అనేది చూద్దాం. పేపర్ 1లో ఎట్లా ఉంది చూడండి, సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 75 మార్క్స్, ప్రతి పేపర్ 150 అని తెలుసు మనకి. సో 75 మార్క్స్కి సింపుల్గా ఏపీ హిస్టరీ అనమాట.
సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ యొక్క సామాజిక సాంస్కృతిక చరిత్ర. ఇది 75 మార్కుల ఏరియా. సెకండ్ థింగ్, ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనం పాలిటీ అని అందంగా పిలుచుకునేటువంటి ఒక పేరు ఇండియన్ కాన్స్టిట్యూషన్, దిట్ ఈజ్ ఆల్సో 75 మార్క్స్. ఈ పేపర్ల సిలబస్లో ఏ మార్పు లేదు, పెద్ద తేడా కూడా లేదు. కాబట్టి సో మనకు ఆల్రెడీ అలవాటైన పేపరే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇది స్కోరింగ్ పేపర్, మ్యాక్సిమం స్కోరబుల్ ఏరియా ఇది. ఇంతకుముందు కూడా మనకు ఎకానమీ ఎప్పుడు కష్టమైందే, ఈ పేపర్ ఎప్పుడు కూడా సులభమైందే. కాబట్టి రెండింటి మీద గ్రిప్ తెచ్చుకోవచ్చు. 150 మార్క్స్ ఏరియాలో 130 ప్లస్ స్కోర్ చేయడం మన వాళ్ళకి అలవాటే. కాబట్టి ఇవి రెండు కూడా చాలా జాగ్రత్తగా చదివితే స్కోరింగ్ ఏరియా కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకర్లా జాగ్రత్తగా చూసుకోండి. ఇక పేపర్ టూకి వచ్చినట్లయితే సెక్షన్ ఏనేమో ఇండియా అండ్ ఏపీ ఎకానమీ, ఇదే అక్కడ సమస్య. ఇంతకుముందు మనకి ఇండియన్ ఎకానమీ పార్ట్ ఏ ఉండి పార్ట్ బిలో ఏపీ ఎకానమీ ఉండే, ఆ రెండింటిని కలిపి ఒక భాగం చేసేసారు. కాబట్టి 150 మార్క్స్ ఏరియా చేంజ్డ్ టు 75 మార్క్స్ ఏరియా, 150 మార్కుల ఏరియా కాస్త మనకు 75 మార్కులకు తగ్గింది. ఇప్పటిదాకా ఎకానమీకి ఉన్న ప్రియారిటీ కాస్త తగ్గింది. అయితే సార్, ఎకానమీకి ప్రియారిటీ తగ్గితే మంచిదే కదా అనుకుంటారు, కానీ ఇక్కడ ఇంకొక సమస్య వచ్చింది. కొత్తగా ఒక టాపిక్ వచ్చేరింది సెక్షన్ బి, అదేంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అని పెట్టి ఒక 75 మార్క్స్ వేసారు. సో చాలా చాలా కీలకమైంది, కొత్తగా వచ్చినటువంటి ఏరియా. ఇంతకుముందు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదో కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్లో చదివి ఉంటాం, కానీ ఇప్పుడు 75 మార్క్స్ ఏరియాలో చాలా జాగ్రత్తగా డీటెయిల్డ్గా ఎంత వీలైతే అంత చాలా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఇవి రెండు పేపర్లు మనకు సంబంధించినటువంటి సిలబస్ ఏరియా. ఒకసారి డీటెయిల్డ్ సిలబస్ చూపిస్తాను, మీరు ఆల్రెడీ తెలుసు, ఒకసారి మీరు నెట్లోకి వెళ్ళినా దట్ ఈజ్ సర్చ్ చేసినా దొరికింది. అండ్ దానికి సంబంధించిన డీటెయిల్ సిలబస్ ఒకసారి చెప్తాను, జస్ట్ నేను ఓవరాల్గా చెప్పి వదిలేస్తాను, డీటెయిల్స్కి వెళ్ళాను. అందులో పేపర్ వన్లో ఉన్నటువంటి సెక్షన్ ఏలో సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాము. దానిలో ఏపీ హిస్టరీ మొత్తం, అందులో ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అన్నారు, అలాగే వేరియస్ మేజర్ అండ్ మైనర్ డైనాస్టీస్ దట్ రూల్డ్ ఆంధ్రదేశం బిట్వీన్ 11th టు 16th సెంచురీస్ అన్నారు. ఇది సెకండ్ ఏరియా. థర్డ్, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, దిస్ ఇస్ థర్డ్ వన్. అండ్ ఆరిజిన్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆంధ్ర మూమెంట్, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం యొక్క ప్రారంభము, దాని యొక్క అభివృద్ధి. ఈవెంట్స్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంతవరకు మధ్యలో విభజనకు జరిగినటువంటి పరిణామాలు, ఇవి ఫిఫ్త్ యూనిట్. చాలా చాలా జాగ్రత్తగా డీటెయిల్డ్గా చూసుకోగలిగితే చాలా సింపుల్ ఏరియానే. అండ్ ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అంటే ఏన్షియంట్ ఏపీ హిస్టరీ అనుకోండి, అండ్ ఇది మీడియవల్ ఏపీ హిస్టరీ అనుకోండి, ఇది మోడర్న్ ఏపీ హిస్టరీ అనుకోండి. అండ్ కొత్తగా ఈ రెండు యాడ్ చేసినారు, ఆంధ్ర స్టేట్హుడ్ మూమెంట్ యొక్క ఆరిజిన్ అండ్ డెవలప్మెంట్ దట్ ఈస్ ద గ్రోత్, అండ్ ఫైనల్లీ సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు దారితీసినటువంటి పరిణామాలు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత జరిగిన పరిణామాల వల్ల 2014లో రాష్ట్ర విభజన జరిగిన తీరు, ఆ అంశాలను మనం జాగ్రత్తగా చూస్తే ఫిఫ్త్ యూనిట్ కనిపిస్తుంది. ఈ 5 యూనిట్లు మనకు 75 మార్క్స్ ఏరియా, చాలా జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ సెక్షన్ బి, పేపర్ వన్లో ఉన్నటువంటి సెక్షన్ బి, ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ ఒకసారి సిలబస్ చెక్ చేసుకోండి, పాలిటీకి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఇచ్చినాను. తర్వాత సెకండ్ వచ్చేసి స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ యొక్క ఫంక్షనల్ స్టేటస్ ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ ద స్టేట్స్, రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య అధికారాల యొక్క విభజన, అలాగే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద, అండ్ సెంట్రలైజేషన్ వర్సెస్ డీసెంట్రలైజేషన్, కేంద్రీకృత వ్యవస్థ, అలాగే సో విస్తరించబడినటువంటి వ్యవస్థ ఏదైతే ఉంటుందో, డీసెంట్రలైజ్డ్ వ్యవస్థ ఏదైతే ఉందో, సో దానికి సంబంధించినటువంటి అంశాలు. డీసెంట్రలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ స్థానిక ప్రభుత్వాల యొక్క ఏర్పాటు అని చెప్పొచ్చు, పవర్స్ని కింది స్థాయికి దట్ ఈజ్ బదిలీ చేయడం. ఇండైరెక్ట్లీ 73-74 అమెండ్మెంట్ యాక్ట్స్ను ఫోకస్ చేసుకొని ఈ అంశాన్ని ప్రత్యేకంగా చూసుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ పేపర్లో ఉన్నటువంటి రెండు పార్ట్స్. ఇక నెక్స్ట్ సెకండ్ పేపర్లో సెక్షన్ ఏ, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ, చాలా జాగ్రత్తగా దీన్ని కొంచెం ఫోకస్ చేసుకొని చూసుకోండి. అందులో స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీ అని ఫస్ట్ యూనిట్ ఇచ్చారు, మనీ బ్యాంకింగ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారెన్ ట్రేడ్ అని సెకండ్ యూనిట్ ఇచ్చారు, అండ్ అగ్రికల్చరల్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ ఇన్ ఇండియన్ ఎకానమీ, ఈ మూడు టాపిక్స్ను ఇండియన్ ఎకానమీకి రిలేట్ చేసుకోండి. ఇక స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ యొక్క స్ట్రక్చర్కి సంబంధించి ఈ రెండింటిని ఏపీ ఎకానమీతో రిలేట్ చేయండి. అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్స్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, యాక్చువల్గా అయితే ఇవి మనకు మూడు యూనిట్లుగా వేరువేరుగా ఉండేవి, కానీ ఇప్పుడు అన్ని కలిపి ఒక యూనిట్గా మారిపోయినాయి. సో ఆంధ్రప్రదేశ్ ఎకానమీని రెండు యూనిట్లుగా మాట్లాడితే ఓవరాల్గా 5 యూనిట్లు మనకు ఫస్ట్ పార్ట్ కింద కనిపించింది.
ఇక నెక్స్ట్ మిగిలింది వచ్చేసి మనకు సెక్షన్ బి, దట్ ఈస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. జాగ్రత్త, కాస్త సిలబస్ పెద్దగా కనిపిస్తుంది, పెద్దగా ఉందని భయపడక్కర్లేదు. అందులో ఉన్నటువంటి బేసిక్ అంశాలకు స్టిక్ అయి ఉంటే మనం చాలా కంఫర్టబుల్గా చదువుకోవచ్చు. ఒకసారి చూద్దాం బేసిక్గా. సో టెక్నాలజీ మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్స్ ఫస్ట్ వన్, సెకండ్ వచ్చేసి ఎనర్జీ మేనేజ్మెంట్, థర్డ్ వచ్చేసి ఈకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ, ఫోర్త్ వచ్చేసి వేస్ట్ మేనేజ్మెంట్ పొల్యూషన్ పొల్యూషన్ కంట్రోల్, ఫైనల్లీ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్. సో వాటికి సంబంధించిన డీటెయిల్డ్ సిలబస్ అంతా కూడా మనకు క్లారిటీగా కనిపిస్తుంది. ఒకసారి రీచెక్ చేసుకొని సిలబస్లో ఏముందనేది చూసుకుంటే మనం ఫర్దర్గా వెళ్ళిపోవచ్చు. ఇక మనం దీనికి సంబంధించి ఓవరాల్గా బుక్స్ ఏమైనా అవసరం అనుకున్నట్లయితే వాటికి సంబంధించి నేను వీడియోస్ ఆల్రెడీ పెట్టినా, మళ్ళీ ఒకసారి వీడియోస్ కూడా క్లియర్గా పెడతాను. అండ్ రిఫరెన్స్ బుక్స్కి సంబంధించినటువంటి వీడియో పెట్టే ప్రయత్నం చేస్తాం. తర్వాత ఇంకొక విషయం, మనం దీనికి సంబంధించి ఇంకొంచెం డీటెయిల్గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఆన్లైన్ స్ట్రీమింగ్లో అచీవర్స్ మనకి గ్రూప్ టూకి సంబంధించినటువంటి కోర్సును ఆఫర్ చేస్తున్నాం. సో బేసిక్గా మీరు ఆన్లైన్ స్ట్రీమ్లోకి వెళ్ళినట్లయితే ఒకసారి వెబ్సైట్లోకి వెళ్తే www.achieversnext.com అని కొట్టండి, మీకు కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్నీ వస్తాయి. లేదంటే మీరు ప్లేస్టోర్కి వెళ్ళిన తర్వాత ఒక యాప్ ఉంటుంది, అచీవర్స్ నెక్స్ట్ అనే పేరుతో యాప్ ఉంటుంది, యాప్ ఇట్లా వస్తుంది. దీన్ని ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీలో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అండ్ దీనికి సంబంధించిన మీ కోర్సు విషయానికి వచ్చినట్లయితే గ్రూప్ టూలో ఏపీ వాళ్ళకి గ్రూప్ టూ స్క్రీనింగ్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ రెండింటికి సంబంధించి ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఉంటుంది కోర్సు, తెలుగు మీడియం వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. అండ్ ఆన్లైన్లో మనం కోర్సుని యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇచ్చినటువంటి డేటాను బట్టి దీంతో పాటుగా మీకు ఆల్రెడీ ప్రతి సందర్భంలో ఒక డిస్కౌంట్ కూపన్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఆన్లైన్ స్ట్రీమింగ్ కావాలనుకొని తీసుకున్నట్లయితే మీకోసం స్పెషల్గా ప్రిప్ 10 అనే పేరుతోనే మీకు ఒక 10% ఆఫ్తోనే ఒక ఆఫర్ ఇస్తున్నాం. కాబట్టి మీరు ఈ కోర్సును పర్చేజ్ చేసుకోవచ్చు. ప్రిలిమినరీకి అండ్ మెయిన్స్కి రెండింటికి కలుపుకొని సైమల్టేనియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి రెండు కోర్సులను మనం ఆఫర్ చేస్తున్నాం. సో ఈ ఆఫర్ ఫీజుతో పాటుగా మీరు అడిషనల్గా 10% ఏదైతే ఉంటుందో దాన్ని పొందవచ్చు. అండ్ ప్రిప్ 10 అనే ఒక కోడ్ని యూజ్ చేయండి, మీకు 10% అదనంగా మీకు రిబేట్ దొరుకుతుంది. సో ఇది మనకి ఇచ్చినటువంటి అంశం. అండ్ జాగ్రత్త అండి, అందరికీ ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, దట్ ఈజ్ చాలా జాగ్రత్తగా ప్రిపరేషన్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయండి. అండ్ స్క్రీనింగ్ టెస్ట్ కోసం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ప్రిపేర్ అవుతున్నప్పుడే మీరు మెయిన్స్ మీద, దట్ ఈజ్ మెయిన్స్ ఫోకస్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఇండియన్ హిస్టరీని చదువుతూ ఉండండి, రిలేట్ చేసుకొని ఏపీ హిస్టరీని చదవండి. పెద్ద కష్టమేం కాదు, ఎందుకంటే ఇండియన్ హిస్టరీ ఏపీ హిస్టరీ చదవడం పెద్ద కష్టమైన ప్రక్రియ కాదు. కాబట్టి ప్రిలిమ్స్ చదువుతూనే మెయిన్స్ ప్రిపేర్ అయినట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ రిలేషన్ని మెయింటైన్ చేస్తూ చదువుతూ ఉండండి. అండ్ అలాంగ్ విత్ దిస్, ఆన్లైన్లో ఇచ్చినటువంటి ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. సో జాగ్రత్తగా అండ్ మీరు చక్కగా ప్రిపేర్ అవుతానని ఆశిస్తున్నాం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్.